తెలంగాణ ప్రజలకి నమస్కారాలు. ఈరోజు హెచ్ఎంటీవీ యాజమాన్యము మాజీ దళిత ఎమ్మెల్యేల మీద ఒక తప్పుడు కథనాన్ని స్టోరీగా పెట్టడం జరిగింది. ఆ ఛానల్ యాజమాన్యము కేసీఆర్ మోచేతి నీళ్లు తాగుతూ, కేసీఆర్ వేసిన ఎంగిలి మెతుకులు తింటూ మాజీ దళిత ఎమ్మెల్యేల మీద పబ్లిక్ను మర్చిపోయినరని ఒక కథనాన్ని పెట్టిండ్రు. మరి కవిత కూడా మాజీ ఎంపీనే, నిజామాబాద్లో తిరుగుతలేదు అని ఓ స్టోరీ పెట్టు. కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ కరీంనగర్ ప్రజల్ని పట్టించుకుంటలేడు అని ఒక స్టోరీ పెట్టు. అంటే వాళ్ళిద్దరు వెలుమొలు కాబట్టి భయపడి దొరలని వాళ్ళ స్టోరీ పెట్టలేదా? నీకు చిత్తశుద్ధి ఉంటే, నీకు ధైర్యం ఉంటే కరోనాతో వైద్యం అందుతలేదు అని గాంధీ హాస్పిటల్లో అల్లాడుతున్న పేషెంట్ల పట్ల ఒక స్టోరీ పెట్టు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గాంధీ హాస్పిటల్ ఎందుకు విజిట్ చేయెత్తలేడు అనేది ఒక స్టోరీ పెట్టు. ఆయన మాత్రము ప్రాణం కాపాడుకుంటూ ప్రజలు ఎక్కడన్నా పోనీయు, పాజిటివ్ వచ్చిన వాళ్ళు చావని బ్రతకని అని డాక్టర్ల మీద వదిలిపెట్టి ఆయన మాత్రం ఫామ్ హౌస్ లో ఉంటాడు. ఫామ్ హౌస్ లో ఉన్న ముఖ్యమంత్రిని విడిచిపెట్టి ఇవాళ బొడిగ శోభక మీద ఓ స్టోరీ పెడతావు. ఆయన ఎందుకు తిరగాల బొడిగ శోభక? ప్రజలు అద్దనుకున్నారు, మేము ఇంట్లుంటున్నాం. మా సేవలు అద్దనుకున్నారు, మేము ఇంట్లుంటున్నాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే హెచ్ఎంటీవీ యాజమాన్యానికి నేను సవాల్ విసురుతున్నా. చొప్పదండి నియోజకవర్గం నుండి నాకంటే ముందు గెలిచిన ఎమ్మెల్యేలు, మంత్రులుగా చేసిన వాళ్ళు ఏ పాటి అభివృద్ధి చేసిండ్రు, ఎంత డెవలప్ చేసిండ్రు, అందుబాటులో ఉన్నారా లేరా, బొడిగ శోభక ఎంత చేసిందనేది 185 గ్రామాలను తిరిగి రివ్యూ చేసి ఓ స్టోరీ పెట్టి నీకు దమ్ము ధైర్యం ఉంటే. ఆయన మమ్మల తిరుగుతలేవు అనడానికి నీకేమో హక్కు అధికారం ఉన్నదా? హెచ్ఎండి యజమాన్యం, నీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజలతో ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి ఎందుకు ఈ రాష్ట్ర ప్రజల్ని పట్టించుకుంటలేరో దాని మీద స్టోరీ పెట్టు. నిత్యావసర వస్తువులు దొరుకుతలేవు అని బాధపడుతున్న గ్రామీణ ప్రజల బాధల మీద స్టోరీ పెట్టు. వాళ్ళు మాత్రం ఫామ్ హౌస్ లో ఉండాలి, మమ్మలను వద్దనుకున్న ప్రజల్లో మేము తిరుగుతలేమని అబద్ధము స్టోరీ పెడతావా? ఇవాళ కేటీఆర్ ఫామ్ హౌస్ మీద కథనం వస్తుంది, కబ్జా చేసుకున్నాడని, తండ్రి కంటే బ్రహ్మాండమైన ఫామ్ హౌస్ కట్టుకున్నాడని వస్తుంది. కేటీఆర్ ఫామ్ హౌస్ మీద ఒక స్టోరీ పెట్టు నీకు ధైర్యం ఉంటే. ఈ మాజీ దళిత ఎమ్మెల్యే మీద పెడతావా? బువ్వ తింటానవా, ఇంకేమన్నా తింటానవా? కేసీఆర్ ఫామ్ హౌస్ లో కాంట్రాక్టర్లను పిలుచుకొని ఆర్థిక లావాదేవీలు నడుస్తున్నాయి, బ్రీఫ్ కేసులు మారుతున్నాయి, నీకు దమ్ముంటే ఆ ఫామ్ హౌస్ మీద పెట్టు. కేసీఆర్ ఫామ్ హౌస్ మీద 10 కిలోమీటర్ల దూరంలో అక్కడ వెహికల్స్, వాళ్ళకు నమ్మకమైన వ్యక్తులు అయితేనే ఫామ్ హౌస్ కు పిలుచుకుంటారు, అది బ్రీఫ్ కేసు పట్టుకున్న వాళ్ళని అయితేనే పిలుచుకుంటారు. నీకు దమ్ము ధైర్యం ఉంటే కదా దాని మీద స్టోరీ పెట్టు. సంతోష్ కుమార్ ఒకప్పుడు వాళ్ళ అయ్యకు కాలక్షేపులు లేకుండే, అసలు సంతోష్ కుమార్ వల్ల ఆయనకు ఒక ఫామ్ హౌస్, పెద్దనాన్నని మించిపోయిండు, కేటీఆర్ ను మించిపోయి వల్ల బ్రహ్మాండమైన ఫామ్ హౌస్ కట్టుకున్నాడు, వాళ్ళ అయ్య ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. నీకు దమ్ము ధైర్యం ఉంటే కేసీఆర్ సడ్డకుని మీద సంతోష్ కుమార్ ఫామ్ హౌస్ మీద పెట్టు.
ఇలా కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఎకరం వ్యవసాయ భూమిలో బావి తవ్వుకున్నాడు. ఇవల్ల పోయే నీళ్ళన్నీ కూడా ఆయన బావి నిండినాకనే ప్రజలకు పోయేటట్టుగా ఓ స్టోరీ పెట్టు, నీకు దమ్ము ధైర్యం ఉంటే. అరే బొడిగ శోభక్ అనటామే టైగర్ ఎలా ఇంట్లో ఉంటుంది అని తప్పుడు కథనాన్ని నువ్వు ప్రజల్లోకి చూపిస్తే ప్రజలు నమ్మరు. నీకు దమ్ము ధైర్యం ఉంటే రా ప్రజల్లోకి. బొడిగ శోభక్ అనటామే ఎప్పుడైనా టైగరే, వద్దనుకున్నారు కాబట్టి ప్రజలు ఇంట్లో ఉంటున్నా, అందులో కరోనా వచ్చింది కాబట్టి ఇంట్లో ఉంటున్నా. రేపు ప్రజలకు ఈ ప్రభుత్వం నష్టం చేస్తుంది అని అనుకుంటే ప్రతిపక్షంగా నాకు గొంతుంటది, ప్రజల్ని కాపాడుకుంటా నా చొప్పదాన్ని ప్రజలను. నువ్వు కేసీఆర్ పెట్టిన ఎంగిలి మెతుకులు తినుకుంటా టైగర్ లాంటి బొడిగ శోభక్క మీద తప్పుడు కథనం రాయడం ఇది కరెక్ట్ కాదు. ఇది ఫస్ట్ అండ్ లాస్ట్. యాజమాన్యానికి నేను ఒకటి గుర్తు చేస్తున్నా, తీన్మార్ మల్లన్న కాళ్ళు గోటికి కూడా సరిపోదు నీ ఛానల్ యాజమాన్యం. నిత్యము ప్రజలకు ఒక ప్రతిపక్షం లాగా, ప్రభుత్వం చేసే ప్రతిదీ తప్పుడు ఇవల్ల పొద్దున్న లేస్తే ప్రజల్లోకి చూపిస్తుండ్రు. గది నేర్చుకో తీన్మార్ మల్లన్న పెట్టే, అది ఎవిడెన్స్ తో సహా చూపిస్తుండు. కాళేశ్వరం వాటర్ ఎక్కడి పోతున్నాయి, కేసీఆర్ ఫామ్ హౌస్ కు పోతున్నాయి అని, ఇలా కేటీఆర్ ఫామ్ హౌస్ మీద, సంతోష్ కుమార్ ఆస్తుల మీద, కవిత ఆస్తుల మీద, వినోద్ కుమార్ ఆస్తుల మీద ఈ ఎమ్మెల్యేలు మంత్రులు ఎక్కడ పోయినరని పెడుతుండు. గది పెట్టాలే హెచ్ఎంటీవీ యాజమాన్యం. బొడిగే శోభక్క ఎప్పుడున్నా ఎక్కడున్నా టైగర్ టైగరే. ఇంకొకటి నీకు గుర్తు చేస్తున్నా, నువ్వు ఆయన ఎంగిలి మెతుకులు తింటున్నావు కదా, కేసీఆర్ ఎంగిలి మెతుకులు, కేసీఆర్ మోసేది నీళ్ళు ఆగుతున్నావు కదా. ఉద్యమకారాలను 18 సంవత్సరాలు భార్య భర్తలము తెలంగాణ ఉద్యమంలో సాహసం చేసిన వాళ్ళం మేము. మేం ధర్నాలు చేస్తే ఆయన కేసీఆర్ ఇంట్లో కూసున్నాడు, మేం అరెస్ట్ అయితే కేసీఆర్ ఇంట్లో కూసున్నాడు. మరి మాలాంటి ఉద్యమకారాలకి బొడిగ శోభకకి ఎందుకు టికెట్ ఇవ్వలేదో ఓ కథనం పెట్టు, ఓ స్టోరీ పెట్టు. ఈ తెలంగాణ రాష్ట్రంలో బొడిగ శోభక చరిత్రతో పెట్టు. అంతే తప్ప గాని ఇలా ఒక మాజీ ఎమ్మెల్యే తిరుగుతలేదని పెట్టడం ఇది కరెక్ట్ కాదు. ఒళ్ళు దగ్గర పెట్టుకో, నోరు దగ్గర పెట్టుకో, ఛానల్ దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఇంకొకసారి బొడిగ శోభక్క మీద తప్పుడు కథనాన్ని పెడితే ఛానల్ యాజమాన్యం మీద ఇంకా చాలా సీరియస్ ఉంటుంది. ఇంకొకసారి మాత్రం బొడిగ శోభక్క మీద మాత్రము తప్పుడు కథనాన్ని పెట్టద్దని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.